Namaskaram. Welcome to Ruchulu.com. Kobbari Palu Bendakaya Kariki, Kavalsina Padadalento, Chusadam. Kobbari Palu Bendakaya, Ullipayalu, Pasupu, Pachimirchi, Endumirchi, Uppu, Nune. Kavalsina Padadalento, Chusesam. Marinkindu Kalasyam, Recipe Loki, Enter Ayipodama. First, as usual, స్టవ్ వెలిగించేసుకుందాం అండ్ బాండి పెట్టేసుకుందాం. సేమ్ రొటీన్, మనం బెండకాయ ఫ్రై చేసుకుంటాం కదా, సేమ్ అలానే బెండకాయ ఫ్రై చేసేసుకోవాలి. కోకోనట్ మిల్క్ని ఎలా తీయొచ్చు అంటే, ఎవ్రీ ఫ్రైడే మీరు కొబ్బరికాయ కొడతారా? చాలామంది ఎవ్రీ ఫ్రైడే ఆర్ మండే ఏదో ఒక డే కొబ్బరికాయ కొడతారు. సో ఆ కొబ్బరికాయని డీప్ ఫ్రీజర్లో పెట్టేయండి, సో దట్ ఫ్రెష్గా ఉంటుంది. సో డీప్ ఫ్రీజర్లోంచి మీరు ఎప్పుడైతే రెసిపీ చేయాలనుకున్నారో ఆర్ కొబ్బరికాయని వాడాలనుకున్నప్పుడు ఎలా అంటే, ఆ కోకోనట్ తీసేసి చల్ల వాటర్లో కానివ్వండి, కొంచెం గోరువెచ్చిన వాటర్లో ఒక 2 సెకండ్స్ ఆర్ ఒక 10 సెకండ్స్ వరకు అలా పెట్టేస్తే కొబ్బరి ఆటోమేటిక్గా ఇట్ విల్ గెట్ పచ్చ నుంచి సపరేట్ అయిపోతుంది. సో దాన్ని కట్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టేటప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పట్టేసుకోవాలి అండ్ ఒత్తేసుకోవాలి. దాన్ని స్ట్రైనర్లో వేసేసుకొని కొబ్బరి పాలన్నీ తీసుకోవాలి. అది ఏదైతే కొబ్బరి పాలు తీసుకున్నామో ఆ తర్వాత స్ట్రైనర్లో మిగిలింది, మళ్ళీ అది మిక్సీలో వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి కూడా స్ట్రెయిన్ చేసి పట్టుకోవచ్చు, అంతే. సో ఎక్కువ మిల్క్ అనేది వస్తుంది మనకి. చక్కగా కట్ చేసేసుకున్నాము బెండకాయని, ఈక్వల్ సైజ్గా వేసేసుకున్నాం. బెండకాయలను ఎక్కువ ఫ్రై చేసేటప్పుడు కలపకూడదు, బికాస్ స్టిక్కినెస్ వచ్చేసి అతుక్కుంటాయి ఫెవికాల్ లాగా ఒకటి ఒకటి ఒకటి. సో అదనమాట. బెండకాయలు ఫ్రై అయిపోయాయండి, ప్లేట్లోకి తీసేసుకుందాం. సో ఇంగ్లీష్లో మీరు కనుక ఎవరైనా ఏం చేశారు అని అడిగితే, స్కిమ్డ్ మిల్క్ విత్ లేడీస్ ఫింగర్ అని చెప్పొచ్చు. పాష్గా స్టైలిష్గా ఉంది కదా. సో నేను ఎక్కువ ఆయిల్ వేసే ఫ్రై చేసేసాను. ఆ ఎక్సెస్ ఆయిల్ మనం ఆనియన్స్ వేసేసుకొని అందులో తర్వాత ఈ నెక్స్ట్ ప్రొసీజర్ అందులోనే ఆయిల్లోనే కంటిన్యూ చేసేసేయచ్చు. బెండకాయలు ఫ్రై చేసిన స్మెల్ కూడా బాగుంటుంది. సో మళ్ళీ స్టవ్ వెలిగించేసుకుందాం. స్టవ్ వెలిగించేసుకొని ఎలాగో ఈ ఆయిల్ వేడిగా ఉంది కాబట్టి ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసేసుకుందాం. ఇది మీరు చాలా తక్కువ ఆయిల్తో కూడా చేసుకోవచ్చు అన్నమాట. అండ్ ఉల్లిపాయలు కూడా ఎక్కువ పట్టదు, ఒక చిన్న ఉల్లిపాయ అయితే సరిపోతుంది ఆర్ కొంచెం మీడియం సైజ్ది అయినా అంతే, మీ బెండకాయని బట్టి. కొంచెం ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి ఆనియన్స్ని. సో ఇవి కుక్ అవుతూ ఉంటాయి. మనం ఇప్పుడు పచ్చిమిర్చి తొడమలు తీసేసి వేద్దాం, బికాస్ నేను ఇందులో కారం అనేది చాలా అసలు వాడను. యాక్చువల్గా ఎక్కువ గ్రీన్ చిల్లీసే వాడతాను, కావాలైతే మీరు కారం కూడా వేసుకోవచ్చు. జస్ట్ ఒక చిన్న కట్ పెట్టేసేసి వేసేయండి. సింపుల్ డిష్, ఎక్కువ ఆయిల్ పట్టదు, తక్కువ ఆయిల్తో కూడా చేసుకోవచ్చు అండ్ గుడ్ ఫర్ హెల్త్. అండ్ ఇందులో ఎక్కువ ఫ్యాట్ కంటెంట్ అంటూ కూడా ఏమీ లేదన్నమాట. లేడీస్ ఫింగర్ ఇస్ గుడ్ ఫర్ హెల్త్. బెండకాయలు అనేది ఒంటికి చాలా మంచిది, ఎందుకంటే అవి మనకి లైక్ యూజువల్గా ఒక ఏజ్ వచ్చిన తర్వాత చాలా వెజిటబుల్స్ అవాయిడ్ చేయాలి, లైక్ బంగాళదుంప, చామగడ్డ అండ్ వేరింగ్ వెజిటబుల్స్ అన్నీ అవాయిడ్ చేయమని చెప్తారు. కానీ ఇది అవసరం లేదు. అలా నాకు స్పైసీ ఫుడ్ ఇష్టము, అప్పుడప్పుడు డిపెండ్స్ ఆన్ మూడ్ అనమాట. మూడ్ని బట్టి నేను కుక్ చేస్తాను కాబట్టి, సో కొంచెం స్పైసీగా నేను చేస్తున్నాను. అండ్ ఎనీవేస్ మనం ఇందులో కారం కూడా వేయట్లేదు కాబట్టి గ్రీన్ చిల్లీస్ పడతాయి. సో మనం కొబ్బరి ఎలా ఉంటుందో చెప్పలేము. అప్పుడప్పుడు కొబ్బరికాయ కొట్టిన తర్వాత చాలా తీయగా కూడా ఉంటుంది, అప్పుడప్పుడు కొంచెం అంటే నార్మల్గా ఉంటుంది, బ్లంట్గా ఉంటుంది అనమాట, టేస్ట్ ఏమి లేకుండా. సో ఈ గ్రీన్ చిల్లీస్ కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వాలి. కరివేపాకు ఉంది. ఈ రెసిపీకి కూడా చాలా బేసిక్ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇంట్లోనే ఉంటాయి. కొబ్బరికాయ ఎప్పుడో అప్పుడు కొడతారు కాబట్టి అదొకటి, గ్రీన్ చిల్లీస్, కరివేపాకు, ఉల్లిపాయలు, బెండకాయ, అంతే. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు ఇంకొంచెం ఫ్రై అయిన తర్వాత బెండకాయలు యాడ్ చేసేసుకుందాం. ఓకే, సరిపోయింది. ఇప్పుడు బెండి యాడ్ చేసేసుకొని ఆల్రెడీ ఫ్రై చేసింది ఒకసారి ఉల్లిపాయల్లో కలిపేసుకుందాం.
జస్ట్ ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్ కలర్ వస్తే సరిపోతుంది, ఎక్కువ కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇందులో కొబ్బరిపాలు, ఇందులో ఇప్పుడు కొబ్బరిపాలు కూడా యాడ్ చేసేసాం కదండి, ఫ్లేమ్ హైలో పెట్టేసుకుందాము. కొబ్బరిపాలు ఒకవేళ థిక్గా ఉంది, కన్సిస్టెన్సీ బాగా అనుకుంటే గ్లాస్లో ఏదైతే కొబ్బరిపాలు గ్లాస్లో కొంచెం వాటర్ యాడ్ చేసేసుకోవచ్చు, సో దట్ మీకు అంత థిక్గా కూడా అనిపించదు. బెండకాయ ఫ్రై చేసుకున్నాం కదా, దాంట్లోకి ఈ కొబ్బరిపాల ఫ్లేవర్ అనేది వెళ్ళాలి, అప్పుడు మనం తింటే అద్భుతంగా ఉంటుంది. సో హై ఫ్లేమ్ పెట్టేసుకున్నాం కాబట్టి ఒక చిన్న మరుగు కూడా రావాలి. సో ఇప్పుడు మనం దీంట్లో కొద్దిగా పసుపు, ఉప్పు, అప్పుడప్పుడు ఈజీగా నేను స్పూన్తో వేయగలుగుతాను సాల్ట్, అప్పుడప్పుడు ఎందుకో కష్టంగా అనిపిస్తుంది వేట. ఒక 2-3 మినిట్స్ వరకు కుక్ అయితే సరిపోతుంది, ఎందుకంటే మనం బెండకాయని ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కాబట్టి. అండ్ కోకోనట్ పాలుదే ఒక మరుగు అనేది రావాలి. ఆ మరుగు వచ్చిన తర్వాత ఎండుమిరపకాయలు ఉంటాయి కదా, వాటిని మీరు కచ్చా పచ్చగా దంచి చేసేసుకోవచ్చు, ఆరల్స్ గ్రైండర్లో అన్న వేసుకోవచ్చు. నేను ఇక్కడ దంచాను అనమాట, గ్రైండర్ ఎప్పుడు గ్రైండర్లో గ్రైండ్ చేసి విసుకొచ్చేస్తుంది కదా, కొంచెం డిఫరెంట్గా ఇందులో వేసుకున్నాను, దంచేసాను. ఎప్పుడన్నా డిఫరెన్స్ ఉండాలి కదా, మిక్సీ ఎప్పుడు వాడతాం, కరెంట్ పోయినప్పుడు ఇవి ఎట్లాగో గుర్తుకొస్తాయి కదా, సో అప్పుడప్పుడు ఇలాంటి దాంట్లో గ్రైండ్ చేస్తే ఇంకా బాగుంటుంది. సో మరిగనేది కూడా వస్తుంది, కొంచెం సిమ్లో పెట్టేసుకుందాం మనం. అండ్ ఇవి ఏవైతే దంచుకున్నామో ఎండుమిరపకాయల్ని అది కూడా వేసేసుకుందాం. లుక్ బాగుంటుంది, అండ్ కారం యాడ్ చేయట్లేదు కాబట్టి మంచి స్పైసీని ఇస్తుంది. ఇది చూసారా, కలర్ అంత బాగుంది అండ్ టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఎందుకంటే సింపుల్, జస్ట్ కారం ఉప్పు, అది కారం ఎలా వచ్చింది, పచ్చిమిర్చి వేసాం, ఎండుమిర్చి వేసాం, అండ్ బెండకాయ ఫ్రై, ఉల్లిపాయలు, కోకోనట్ మిల్క్, దట్స్ ఇట్, అంతే. లెట్ మీ టేస్ట్ అండి, ఇంకేమన్నా పడతాయా? బాగుంది, సూపర్ ఉంది, కొంచెం ఉప్పు తక్కువైంది అంతే. ఈ రెడ్ చిల్లీస్ని కూడా ఇంకొంచెం వేసుకుందాం, కొంచెం ఘాటా నీరు వస్తుంది, అద్దరిపోతుంది అప్పుడు. మన స్కిమ్డ్ మిల్క్ లేడీస్ ఫింగర్ పాష్గా ఆర్ స్టైలిష్గా లేకపోతే సింపుల్గా కోకోనట్ మిల్క్ బెండకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. బౌల్లోకి తీసేసుకుందాం, స్టవ్ ఆఫ్ చేసేసుకుని. సో స్కిమ్డ్ మిల్క్ లేడీస్ ఫింగర్ రెడీ అయిపోయింది, టేస్ట్ చేసి చెప్తాను. సో కొన్ని కడాయిలో ఉంటేనే బాగుంటాయి అన్నమాట, ఆర్ బాండీలో ఉంటేనే బాగుంటాయి, బికాజ్ వాటి లుక్ అలానే ఉంటుంది. సో మనం రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు కూడా కొన్నిసార్లు కడాయి చికెన్ అని కడాయి చిన్ని బుజ్జి కడాయిలో తీసుకొని వస్తాడు, సో అందుకని నేను దీనికి సపరేట్ బౌల్ తీసుకోలేదు, ఇందులోనే పెట్టేసి గార్నిష్ చేసేసాను. అండ్ గార్నిషింగ్ కూడా అవసరం లేదు, ఇందులో ఫ్రైడ్ కరేపాకు ఉంది కదా, ఆయిల్లో ఫ్రై అయింది, భలే కనిపిస్తుంది చూడటాను. సో టేస్ట్ చేసి చెప్తాను. ఫస్ట్ కోకోనట్ మిల్కే తీసుకున్నాను, తాగే నేను చెప్పలేను. ఆ గ్రేవీ అద్భుతంగా ఉంది, హాట్గా ఉంది, చాలా బాగుంది, సింపుల్గా ఉంది, అంటే సింపుల్ టేస్ట్ అన్నమాట. లైక్ కొంతమంది హిస్ వెరీ సింప్లిసిటీ, అబ్బాయి చాలా మంచోడు, చాలా సింపుల్ పర్సన్ అంటారు కదా, అలా సింపుల్గా ఉంది ఈ కర్రీ, అంత బాగుంది టేస్ట్.